मयूरी सीड वाल सो वेरैटी अच्छे चाला बहुत प्रति रईत वो मंत्री दिगड़ी पंदे अवकाश खचिता उदी तीगजाति अंडी मन अभी मेजर का चूस चूसक इधी तीगजाति अंडी तीगजाति इष्टपे रैतु 100% वेरैटी वी चला मंच दिगड़ी पंदगल चूस्ट कदा मोता एकराक ये मोत में दिगड़ी रावचन నల్లి ప్రభావంలో ఒక్కొక్కరు 10 క్వింటాలు 15 క్వింటాలు కూడా తీయలేని పరిస్థితిలో 25 నుంచి 30 క్వింటాల దిగుబడి అయితే వచ్చే విధంగా అయితే ఖచ్చితంగా కనబడుతుంది అంటారు కాయ సైజ్ అయితే బ్రహ్మాండమండి బాగుంది దగ్గర కనపడుతుంది చివరి వరకు కూడా కాయ ఉంది అదే విధంగా మనకు కాయ అనేది మచ్చ లేకుండా ఉంది చాలా బ్రహ్మాండం ఎకరాలు వేసుకుంటే సగానికి తాలే అయిన ఇందులో ఒక కాయ తాలు కూడా కనబడట్లేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరున ధన్యవాదాలండి థాంక్యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఈ రోజు మనము ఒక ఫీల్డ్ కైతే రావడం జరిగిందండి ఈ ఫీల్డ్ మీరు ఒకసారి చూడండి ఏ విధంగా కాప్ వచ్చిందో మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైనటువంటి కాప్ వచ్చిందండి ఈ ఫీల్డ్ లో రైతు తీసుకున్నటువంటి జాగృతలు ఏంటి అండ్ రైతు ఏ వెరైటీని వాడాడు అండ్ ఆ డిస్ట్రిబ్యూటర్ ఈ రైతుకు ఏ వెరైటీని ఇచ్చారన్న విషయాన్ని అయితే మనం ఒకసారి రైతు మాటల్లో మరియు డిస్ట్రిబ్యూటర్ మాటల్లో ఒకసారి మనం అయితే తెలుసుకుందామండి సో వీడియో అయితే చూసే ముందు మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి అండ్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ తోటి రైతులకు షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మీ తోటి రైతులకు సహాయపడినట్లయితారు అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకో నలుగురు రైతులకు వస్తుందండి ముఖ్యంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండి మీకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఈ వెరైటీలో ఉన్నటువంటి లోటు పాటలు ఏంటి అండ్ దీని గొప్పతనాలు ఏంటి అనేవి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండి సో మనము ఒకసారి అయితే రైతు మాటల్లో అసలు ఈ విత్తనం ఏంటి రైతు తీసుకున్నటువంటి జాగృతలు ఏంటి అండ్ ఈ విత్తనం ఈ విధంగా రావడానికి తను ఎలాంటి స్ప్రేయింగ్స్ వాడాడు అండ్ ముఖ్యంగా తొలిసారి మనం తీసుకునే మొట్టమొదటి జాగృత సీడ్ అండి సో ఎటువంటి సీడ్ ని వాడాడన్న విషయాన్ని అయితే మనం ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందామండి కాపు అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి దగ్గర గణపుతోటి కాపు మీరు చూసుకోవచ్చు కింద నుంచి పై వరకు చాలా బ్రహ్మాండంగా వచ్చింది కాయ కలర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది కలర్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదండి కాయ సైజ్ కూడా కాన్స్టాంట్ సైజ్ అనేది ఉంది చాలా బాగుంది ఈ వెరైటీ ఏంటి అండ్ రైతు ఏ రకాన్ని వాడాడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటన్న విషయాన్ని మనం ఒకసారి అయితే తెలుసుకుందామండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు బాలాజీ అన్న బాలాజీ ఏ ఊరన్న ఇది వెన్నారం వెన్నారం ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది మైబా డిస్ట్రిక్ట్ మైబా డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది అన్న ఏ వెరైటీ అన్న మీరు వాడింది ఇది వాలి 175 తీసుకున్నాను వాలి 175 ఎవరదన్న ఇది సీడ్ అంటే ఏ కంపెనీ సీడ్ మైరు సీడ్ మైరు సీడ్ వాళ్ళది వాలి 175 వెరైటీ వెరైటీ అయితే చాలా బాగుందన్న నేను చూసిన ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే తోట మొత్తం కూడాను కాయ ఇప్పటికి కూడా కాసి పండిపోయిన తర్వాత కూడా పైన అనేది పూత అనేది కనబడుతుందన్న ఒక్కసారి చూసుకోవచ్చు మీరు పూత ఎలా కనబడుతుందో మీరు ఒకసారి చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైనటువంటి పూత అనేది కనబడడం జరుగుతుంది ఇది ఒకసారి చూడండి మీరు కింద నుంచి పై వరకు కూడాను చాలా బ్రహ్మాండమైనటువంటి కాపు ఉందండి పైన ఇప్పుడు చూసుకో కింద ఎలా అయితే పచ్చ ఆల్రెడీ పండుకాయ ఉందో అలా అదే విధంగా పైన పండుకాయ అంతకన్నా ఎక్కువ ఉందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ రైతు దగ్గర దగ్గర 5 ఫీట్ వరకు ఉంటారు సో ఒకసారి చూసుకున్నట్లయితే 4.5-5 అడుగుల వరకు పొడుగు అయితే పెరిగిందండి తోట 4.5-5 అడుగుల వరకు పెరిగింది పెరిగిన పై వరకు కూడాను కాపు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది అన్న ఇది మీరు వచ్చింది వాడింది అంటే వాలి 175 ఇది మయూరి సీడ్ వాళ్ళది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న ఇప్పుడు ఇది సీడ్ గొప్పతనం అంటారా లేకపోతే మీరు కొట్టినటువంటి మందులు గొప్పతనం అంటారా అన్న విషయాన్ని నాకు ఒక్కసారి తెలుపగలరా కొంచెం నాకైతే పక్కన తోట కూడా వేశాను ఇంకో బిట్టు కూడా వేశాను ఓకే దాంట్లో చేసిన స్ప్రే దీంట్లో కూడా చేశాను ఓకే అయితే నాకు విత్తనమే కొంచెం బాగా అనిపించింది కాయ సైజ్ క్వాలిటీ దానికంటే ఇదే బాగుంది దానికంటే ఇదే బాగుంది సేమ్ స్ప్రేయింగ్స్ దీనికి చేశారు దానికి చేశారు అదొక సీడ్ ఇదొక సీడ్ అది ఫెయిల్ అయ్యింది అంత కాన్స్టా అంటే లేదంటారా అంత దిగుబడి లేదంటారా లేదు దిగుబడి ఈ విధంగా కాపు రాలేదంటారా రాలేదు అంటే ఇప్పుడు చేసిన స్ప్రేయింగ్స్ ఒకటే కానీ దీంట్లో వచ్చింది దాంట్లో రాలేదు అంటే ఇది సీడ్ గొప్పతనమే అంటారు ఆ సీడ్ కంపల్సరీ గొప్పతనం ఓకే చూసుకోవచ్చండి మీరు ఇక్కడ కాపు ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైనటువంటి కాపు పడ్డదని చెట్టు మొత్తం కూడాను కాపు పడి వరిగే విధంగా ఉంది వాడిన వెరైటీ వచ్చి చూసుకున్నట్లయితే వాలి 175 అటండి మయూరి సీడ్ వాళ్ళది
ఇది మనకు ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న మీరు మెయిన్ గా అసలు అది అడగడం మర్చిపోయాను ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఖమ్మం డిస్ట్రిక్ట్ కారేపల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ కారేపల్లి మండలం రైతు మిత్ర నుంచి తీసుకురావడం జరిగింది ఓకే మీది ఇక్కడ మౌబా డిస్ట్రిక్ట్ మాది మౌబా డిస్ట్రిక్ట్ నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చాను ఓకే వెరైటీ అయితే చాలా బాగుందండి 100% ప్రతి ఒక్క రైతు కూడా వాడే రకంగా ఉంది మీరు కాపు అయితే చూసుకోవచ్చండి చాలా బ్రహ్మాండమైన గుజ్జు కాపు పడ్డది కాపు ఎక్కడ కూడానో తగ్గుముఖం కాకుండా చాలా దగ్గర కనిపిస్తుంది అండ్ కాయ మచ్చ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా కాయకు డాగులు లేవండి అదొకటి ప్లస్ పాయింట్ గా చూసుకోవచ్చు మనము మెయిన్ గా డాగులు లేవు అండ్ ఇంత కాపు పడిన తర్వాత కూడా పైన మొత్తం ఫ్లవరింగ్ కనబడుతుందండి ఒక్కసారి చూసుకోవచ్చు పైన మొత్తం కూడాను ఫ్లవరింగ్ కనబడుతుంది సో అసలు ఈ రకాన్ని ఈ డిస్ట్రిబ్యూటర్ గారు రైతు మిత్ర ట్రేడర్స్ అతను ఎందుకు అందిస్తున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే సుధాకర్ అన్న గారు ఒక్కసారి మీరు ఈ వెరైటీని అందిస్తున్నారు కదా రైతులకు సో ఈ రైతు యొక్క ఈ వెరైటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి అండ్ ఈ వెరైటీని మీరు రైతులకు ఎందుకు అందిస్తున్నారు కొంచెం చెప్పగలరా ఈ కంపెనీ వచ్చేసి గత 3 సంవత్సరాలు కానిచేస్తున్నామండి మైర్ సీడ్స్ ఇంతకుముందు వీళ్ళు కర్ణాటక డబుల్ ఫోర్ అని మనకు వెరైటీ ఇచ్చారు 2 సంవత్సరాలు కానిచ్చి మేము బాగుంటుంది తీసుకున్న రైతు కూడా మరి ప్యాకెట్ ఖాళీ ప్యాకెట్ తీసుకుని దాచుకొని మరి ఈ సంవత్సరం కర్ణాటక డబుల్ ఫోర్ అడిగి మరి తీసుకుని వెళ్ళారండి ఓకే ఇదే కంపెనీ వల్ల ఈసారి మనకు వాలి 175 ఈ రకం ఇచ్చారు ఓకే వాలి 175 ఓకే సో ఈ బాలాజీ గారు ఎన్ఆర్ఎం అంటే మన దగ్గర 4 సూత్రాల కాంచి తీసుకుంటూనే ఉన్నారు ఓకే ఈ సంవత్సరం 1 ఎకరం ముందు ఇచ్చాము ఈ వాలి 175 అనే వెరైటీని ఇచ్చారు ఈసారి ఎప్పటికీ కర్ణా 44 వాడతారు కానీ ఈసారి వాలి 175 ఇచ్చారు మీరు ఓకే అది ఈ రకం బాగుందండి నేను వేరే కాడ కూడా ఇచ్చాను 10 రైతుల మంది దాకా ఇచ్చాను ఇది వైరస్ కానీ వైరస్ అయితే చాలా వరకు తట్టుకుంటుంది వైరస్ అయితే చాలా బాగా తట్టుకున్నది విల్ట్ తట్టుకున్నారా విల్ట్ కూడా పర్లేదు చాలా వరకు కాపు ఏ విధంగా ఉందంటారు కాపు కూడా బాగున్నదండి దగ్గర కనుక కాయ సైజు కూడా బారు మంచిగా ఉన్నది ఓకే కలర్ కూడా విల్టుని మరియు వైరస్ ని అదే విధంగా కాపు సెట్ నల్లిని తట్టుకుని కాపు సెట్ అవడానికి అయితే ఈ వెరైటీ అయితే బాగుంటుందంటారా బాగుంటది రైతులందరూ వేసుకోవచ్చు వాడుకోవచ్చంటారా మా ప్రతి ఒక్క రైతు అయితే వాడుకోవచ్చంటారా ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చండి ఇది వేసుకున్న రైతు ఖచ్చితంగా దిగుబడి పొందుతారంటారా లేకపోతే ఏమైనా లాస్ లాభాలు ఏమైనా ఏ విధంగా ఉంటాయంటారు అంటే దిగుబడి తక్కువ ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా కనబడతాయంటారా లేకపోతే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందంటారా నేనైతే గత సంవత్సరం 3 సంవత్సరాల కాంచి ఈ కంపెనీ విత్తనాలు అందిస్తున్నాను రైతులకి ఓకే మరీ అడిగి మరీ తీసుకెళ్తున్నారు నా దగ్గర అయితే కంపెనీ పరంగా అయితే ఏ మాత్రం తేడా లేదు ప్రతి సంవత్సరం కూడా ఇలా కంపెనీ వీళ్ళ వెరైటీస్ రైతులు అడిగి తీసుకెళ్తున్నారు మా దగ్గర ఇప్పుడు ప్రతి సంవత్సరం రైతు వచ్చి అడిగి తీసుకెళ్తున్నాడు అంటే 100% ఈ వెరైటీ అనేది బాగుండబట్టే ప్రతి రైతు కూడా వాడుతున్నారండి సో అదే విధంగా మనం ఒక్కసారి ఇక్కడ తోటి రైతులు చూడడానికి వచ్చారండి వారి మాటల్లో కూడా మనం ఒక్కసారి తెలుసుకుందామండి అసలు ఈ తోట ఏ విధంగా ఉంది అండ్ ఈ కాపు ఆయనకు నచ్చిందా లేదా అలాంటి కాపు కింద ఏమైనా కాయ మచ్చలు ఉన్నాయా లేవా లేదా దగ్గర కనుపుందా దూరం కనుపుందా కాయ సైజ్ ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని ఒక్కసారి మనము రైతు మాటల్లో కూడా తెలుసుకుందామండి ఎందుకంటే మనము ఇక్కడ ఉన్న రైతు ఆల్రెడీ చెప్పిన పొలంలో ఉన్నటువంటి ఆ సొంత రైతు చెప్పిండు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ గారు కూడా చెప్పారు కానీ తోటి రైతు చూడడానికి వచ్చినటువంటి రైతు మాటల్లో మనం తెలుసుకోవడం వల్ల మనకు లోటుపాట్లు అనేవి కూడా ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయండి అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న రమేష్ అన్న మీరు ఈ తోట చూడడానికి వచ్చారు కదా సో తోట మీకు ఏ విధంగా అనిపించింది అన్న బాగుంది బాగుందంటరా మీకు అసలు దీంట్లో మీకు నచ్చినటువంటి క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పగలరా కొంచెం కాయ బాగుంది దగ్గర కనుపుంది బాగుంది వాళ్ళని కలర్ బాగుంది సైజ్ పెద్దగా ఉంది రైతు అనేది వేసుకోవచ్చు కాయ నిండుగా ఉందా అన్న ఏమన్నా లేక తూకం రాని విధంగా ఉందా కాయ నిండుగా గింజ ఎక్కువగా ఉందా గింజ బాగానే ఉంది పర్లేదంటారా గింజ లేదు సైజ్ కొంచెం పెద్దగా ఉంది రైతు దీనికి వాడుకోవచ్చు వాడుకోవచ్చు అంటారా సో ఇప్పుడు మీకు కాయ మచ్చ అనేది ఇక్కడ కనబడతలేదు మచ్చ అనేది లేదు ఏదో తొలిచేరి కాపు కింద ఏదో ఒక రెండు కాయలు ఉన్నాయి మాత్రం అవి కామన్ అండి అది సహజమే పైన చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా నాకంటే సైజ్ పెద్దగా 5 ఫీట్ల దగ్గర ఉంది చెట్టు అయితే చెట్టు సైజ్ మెయిన్ గా నాకు దీంట్లో సైజ్ అయితే చాలా బ్రహ్మాండంగా నచ్చింది ఈ రోజుల్లో ఈ నల్లికి ఈ వర్షానికి అన్ని పంటలు పోతే అన్ని ఇతనాలు ఫెయిల్ అయినాయి ఇది కాయ చూస్తుంటే నాకే ఇంకా దీన్ని వేసుకోవాలి 2 ఎకరాల దగ్గర నాకు అనిపిస్తుంది ఇంకో మీకు కనుక ఈ సీడ్ కనుక లభిస్తున్నట్లయితే ఖచ్చితంగా వేసుకుంటారంటారు బాగుందండి వెరైటీ అయితే చాలా బాగుంది ఎక్కడైనా విల్ట్ ఏమైనా కనబడుతుందా అండి మీకు తోట ఏం లేదు ఎట్లాంటి ప్రాబ్లం లేదు రైతుకి ఈ మందం వచ్చిన ఈ కాలంలో రోజుల్లో ధైర్యంగా రైతు నిండుగా వ్యవసాయం చేసుకోవచ్చు మీకు కనబడుతున్నట్లుగా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మోతాదులో మీకు ఈ ఎకరాకు ఏ మొత్తంలో దిగుబడి రావచ్చు అంటారు
ఇది మినిమం 25 నుంచి 30 క్వింటల్ ఈ రోజుల్లో వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ కాలంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి నల్లి ప్రభావంలో ఒక్కొక్కరు 10 క్వింటల్ 15 క్వింటల్ కూడా తీయలేని పరిస్థితిలో 25 నుంచి 30 క్వింటల్ దిగుబడి అయితే వచ్చే విధంగా అయితే ఖచ్చితంగా కనబడుతుంది అంటారు. కాయ సైజ్ అయితే బ్రహ్మాండమండి, బాగుంది, దగ్గర కనపడుతుంది, మచ్చ లేదు, చివరి వరకు కూడా కాయ ఉంది. అదే విధంగా మనకు కాయ అనేది మచ్చ లేకుండా ఉంది, చాలా బ్రహ్మాండం. ఎకరాలు వేసుకుంటే సగానికి తాలే అయింది. ఇందులో ఒక కాయ తాలు కూడా కనబడట్లేదు. అది మెయిన్ గా దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే తాల్ అనేది లేదండి. వాలి 175 వెరైటీ అండి, మయూరి సీడ్ వాళ్ళది బాగుంది అంటారు. మీరు ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతు డిస్ట్రిబ్యూటర్ మాటల్లో కంటే మీరు చెప్పే మాటలే కరెక్ట్, ఎందుకంటే మీరు చూడడానికి వచ్చారు. అది కంటికి చూసారు, చూసింది కాదు, సినిమా చూసింది కాదు, కంటికి వచ్చి తోటలో వచ్చి చూస్తాను. అది కాబట్టి మీ కంటికి కనబడదు ఆ విషయాన్ని నాకు తెలిపి చూసారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తోటి రైతులకు మీ యొక్క మాటల్లో వాళ్ళకు ఒక సహాయాన్ని అందించినట్టే అవుతుంది ఇది. సో ఇదే అండి వెరైటీ, ఇది వాలి 175 వెరైటీ అండి, మయూరి సీడ్ వాళ్ళది. సో వెరైటీ అయితే చాలా బాగుందండి, ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు, మంచి దిగుబడిని పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది తీగ జాతి అండి, మనం అది మేజర్ గా చూసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే ఇది తీగ జాతి అండి. తీగ జాతి ఇష్టపడేటువంటి రైతులు 100% ఈ వెరైటీని అయితే వాడుకోవచ్చు అండి, చాలా మంచి దిగుబడిని అయితే పొందగలుగుతారు. మెయిన్ గా దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మీకు దీంట్లో ప్లస్ ఏంటంటే ఒకటి దగ్గర కనుక ఉంటుంది, రెండు కాయ సైజ్ అనేది బాగుంటుంది, మూడు కాయ మచ్చ అనేది కూడా రాకుండా ఉంటుందండి. కాయ మనకు చెట్టు ఎదుగుదల అనేది చాలా బ్రహ్మాండం ఉంది. మనకు కామన్ గా తీగ జాతి అంటే చెట్టు సైజ్ ఎక్కువ రాదు తీగ జాతిలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తీగ జాతిలో కూడా చెట్టు హైట్ అనేది 5 ఫీట్ల వరకు వచ్చిందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది మనం ప్లస్ అనైతే అనుకోవచ్చు అండి. సో ఇలాంటి ఫీల్డ్స్ మనము మన మారుతి రైతు నేస్తం ఛానల్లో చాలా రకాలుగా మీకు అందిస్తున్నాను. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, అన్ని రకాల వెరైటీని అయితే మనము మీకు చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్క వెరైటీని చూడండి అండి, ప్రతి ఒక్క వెరైటీ గురించి చూడండి. మీకు చూసిన తర్వాత ఏ వెరైటీ మీకు బెస్ట్ అనిపిస్తుందో ఆ వెరైటీని అయితే వాడుకోండి. ప్రతి రైతుకి మంచి వెరైటీ వెళ్ళాలన్న సదుద్దేశంతో ఈ అన్ని యొక్క వీడియోలని మీకు అందిస్తున్నానండి. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, అండ్ మీ తోటి రైతులకు షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.